వెల్కమ్ టు స్టార్ టుడే మూవీ అప్డేట్స్ ఎన్నో కావ్యాత్మిక పాటలను ప్రాణం పూసిన శ్రీవెన్నెల గారి కలం ఇంకా ఆగిపోయింది అంటే నమ్మలేము ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన అక్షరం మనకి వినిపిస్తూనే ఉంటుంది ఆయన దూరం అయ్యారనే ఆ అక్షరమే కన్నీరు కారుస్తుంది సాహితీ ప్రపంచానికి మరో శ్రీవెన్నెల దొరకడం ఇంకా సాధ్యమేనా సినీ ప్రపంచానికి ఆయన లోటు తీరనిది ఆయన రాసిన ప్రతి పాట ఓ అద్భుతమే ఆయన లేని సాహితి ప్రపంచం ఊహించుకోలేం ఓ సినిమా ఈవెంటులో సిరివెన్నెల గారి గురించి మాటల మాంత్రికుడు ఓ మాట అంటారు ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు అని ఆయన రాసిన పాటలని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది పేరులు ఉన్న ఆయన అక్షరం మాత్రం ఉత్సాహాన్ని నింపే అగ్ని కణంలా మండుతాయి ఆయన రాసిన ప్రతి పాట సాహితి ప్రపంచంలో ఆనిముత్యమే వాటిలో కొన్ని పాటలను ఎంచి ఇవే గొప్పవి అని చెప్పలేం ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పలేం మనసుకు హద్దుకుపోయే తల్లి మాటలలా ఉంటాయి ఆయన రచనలు వాటిలో ఆయన మధుర స్మృతులకు గుర్తుగా ఓ పది పాటలను మాత్రమే ఇస్తున్నాం మీకు ఇష్టమైన పాటలని కామెంట్స్ రూపంలో పంచుకోండి గమ్యం చిత్రం నుంచి ఎంతవరకు చక్రం చిత్రం నుంచి జగమంత కుటుంబం నాది కృష్ణం వందే జగద్గురు చిత్రం నుంచి కృష్ణం వందే జగద్గురు సింధూరం చిత్రం నుంచి అర్ధ శతాబ్దపు పాట ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి గాయం చిత్రం నుంచి నిగ్గదీసి అడుగు ఆపద్ బాంధవుడు చిత్రం నుంచి చుక్కల్లారా చూపుల్లారా మహానటి చిత్రం నుంచి చివరకు మిగిలేది సిరివెన్నెల చిత్రం నుంచి ఆది భిక్షువు వాటిని ఏమి అడిగేది నువ్వేమి చేశావు నేరం అనే సాంగ్ రెండు వేల ఇరవైలో ఎస్పి బాలు రెండు వేల ఇరవై ఒకటిలో సీతారామ శాస్త్రి కుప్పకూలిన తెలుగు చిత్ర పరిశ్రమ అవును తెలుగు చిత్ర పరిశ్రమ వేడాది వ్యవధిలోనే ఇద్దరు లెజెండ్స్ను కోల్పోయింది వాళ్లు లేని లోటును పూర్చడం అంత తేలికైన విషయం కాదు మొత్తంగా ఆ దేవుడికి కూడా ఎస్పి బాలు గాత్రం సీతారామ శాస్త్రి కలం నుంచి వచ్చే సాహిత్యం కావాలనుకున్నారేమో అందుకే బాలు తర్వాత వెంటనే శ్రీ వెన్నెలను కూడా స్వర్గానికి ఆహ్వానించినట్టు ఉన్నారు